టెస్ట్ క్రికెట్ పేరులోనే ఉంది. మనం ఆడే ఆటకు పరీక్ష పెట్టి కష్టమైన ఫార్మాట్ ఇది. ఒక ప్లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్, ఫిట్నెస్, పేషెన్స్ మరియు టెక్నిక్కు అసలైన పరీక్షగా మారే ఈ ఫార్మాట్లో చాలా తక్కువ మంది ఆటగాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే ప్రజెంట్ జనరేషన్లో 90% క్రికెటర్గా మారాలనుకుంటున్న యువత కోట్ల వర్షం కురిపిస్తున్న T20 ఫార్మాట్పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోజుకో కొత్త T20 లీగ్ పుట్టుకొస్తుంది. సో వాటిలో బాగా పెర్ఫామ్ చేస్తే డబ్బుతో పాటు మంచి పేరు కూడా వస్తుంది. మరి ముఖ్యంగా IPL వంటి లీగ్స్లో ఒక్క ఏడాది బాగా ఆడినా చాలు, నేరుగా టీమిండియాలోకి వెళ్ళిపోవచ్చు. దీంతో ప్రజెంట్ జనరేషన్ ప్లేయర్స్ అంతా ఒక్క T20 ఫార్మాట్పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ వాళ్ళందరికీ భిన్నంగా మన తెలుగు క్రికెటర్ ఒకరు తన జీవితాన్ని రెడ్ బాల్ క్రికెట్కి అంకితం చేశాడు. టీమిండియాలోకి వెళ్లడం కోసం కష్టమైన దారినే ఎంచుకుని తను కన్న కలను నిజం చేసుకోవడమే కాకుండా టీమిండియాకు టెస్ట్ క్రికెట్లో ఒక వాల్లా మారాడు. అతని మన గోదావరి బిడ్డ హనుమ విహారి. సో గైస్, 12 ఏళ్లకే తన తండ్రిని పోగొట్టుకుని ఫ్యూచర్లో టీమిండియా వరకు తీసుకెళ్తుందో లేదో తెలియని ఒకే ఫార్మాట్పై ఎక్కువగా శ్రద్ధ పెట్టి నేటి యువతకి ఆదర్శంగా నిలుస్తున్న తెలుగు ప్లేయర్ హనుమ విహారి యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమ విహారి పూర్తి పేరు గాదే హనుమ విహారి. అలాగే అతను అందరూ ముద్దుగా కన్న అని పిలుస్తారు. ఇక విహారి 1993 అక్టోబర్ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అనే నగరంలో జన్మించాడు. తండ్రి పేరు సత్యనారాయణ. ఈయన గోదావరి కణిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఒక ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి పేరు విజయలక్ష్మి. వీళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. ఇక విహారి ఈ దంపతులకు జన్మించిన 2వ సంతానం. అలాగే అతనికి ఒక అక్క వైష్ణవి కూడా ఉంది. ఇక విహారి పుట్టింది కాకినాడలోనే అయినా అతని తండ్రి ఉద్యోగరీత్యా గోదావరి కణిలోనే పెరిగాడు. సరిగ్గా ఈ టైంలోనే తనకి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి క్రికెట్పై చాలా ఇష్టం పెంచుకున్నాడు. చిన్న వయసులో కూడా పెద్దవాళ్ళతో కలిసి క్రికెట్ ఆడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. దీంతో వాళ్ళ కాలనీలో ఉండి ఇరుగు పొరుగు వాళ్ళంతా విహారీ తల్లి దగ్గరకు వచ్చి మీ అబ్బాయి ఎప్పటికైనా ఇండియా తరపున క్రికెట్ ఆడతాడని చెప్తూ ఉండేవారు. అలాగే విహారీ కూడా అమ్మ నేను క్రికెటర్ని అవుతా అంటూ తన తల్లిని ఎంతగానో అలరించేవాడు. దీంతో కొడుకు పట్టుదల చూసిన విజయలక్ష్మి గారు విహారీని ఎలాగైనా గొప్ప క్రికెటర్ని చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ గోదావరి కణిలోనే ఉంటే అది అసాధ్యమని ఆవిడికి అర్థమైంది. దీంతో కొడుకు భవిష్యత్తు గురించి ఎంతగానో ఆలోచించిన విజయలక్ష్మి గారు ఆమె భర్తకు కొడుకు యొక్క ఫ్యాషన్ గురించి వివరించి తన ఇద్దరు పిల్లలతో సికింద్రాబాద్కు వచ్చేశారు. అలాగే అక్కడ ఒక చిన్న ఇల్లును అద్దెకు తీసుకుని పిల్లలను పోషించడం కోసం చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఇక సింగరేణిలో పనిచేస్తున్న విహారి తండ్రి తన జీతాన్ని పిల్లల స్కూల్ ఫీజుల కోసం పంపిస్తూ ఉండేవారు. వాటిలోనే కొంత డబ్బుతో విహారీకి 8 ఏళ్ల వయసు వచ్చేసరికి జిమ్కానా గ్రౌండ్స్లో క్రికెట్ కోచింగ్ తీసుకునేందుకు జాయిన్ చేశారు. ఇక అప్పటి నుండి జాన్ మనోజ్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఆటలో మెలకువలు నేర్చుకోవడం స్టార్ట్ చేసిన విహారీ చాలా తక్కువ టైంలోనే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్లా మారిపోయాడు. హైదరాబాద్లో తను చదువుకున్న సెయింట్ ఆండ్రూ స్కూల్ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. అలాగే వివిఎస్ లక్ష్మణ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక ప్యూర్ టెస్ట్ క్రికెటర్గా మారాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అయితే అంతా బాగానే సెట్ అయింది అనుకునే టైంకు విహారీ కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. అతనికి 12 ఏళ్ల వయసులో స్టేట్ లెవెల్ U13 క్రికెట్ ఆడుతున్నప్పుడు విహారీ తండ్రి మరణించారు. దీంతో అతని కుటుంబం ఒక్కసారిగా బ్లాంక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఇంటికి పెద్ద దిక్కైన భర్త చనిపోవడంతో విజయలక్ష్మి గారు కుమిలిపోయారు. ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. కానీ ఆమె మాత్రం తన కొడుకు కలను చెదిరిపోనివ్వలేదు. ఎంత కష్టమైనా సరే విహారీ ట్రైనింగ్ను కొనసాగించాలని బలంగా నిశ్చయించుకున్నారు. దీంతో భర్త చనిపోయిన తర్వాత ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులను జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఒకవైపు ఇంటిని ముందుకు నడిపిస్తూనే మరోవైపు కొడుకు ట్రైనింగ్ అవసరమయ్యే వాటన్నింటిని సమకూరుస్తూ వచ్చారు. ఒకనొక టైంలో అయితే ఇల్లు గడిచేందుకు ఎంత కష్టంగా ఉన్నా సరే విహారీకి మంచి క్వాలిటీ ఉన్న ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి చాలా టాప్ లెవెల్లో ఉన్న కోచింగ్ సెంటర్లో అతను జాయిన్ చేశారు. సో క్రికెటర్ని అవుతా అంటే చీపురు కట్ట తిరిగేసే ఈ రోజుల్లో ఒక తల్లి కొడుకు టాలెంట్ని తలా నమ్మి అతని కోసం ఇన్ని త్యాగాలు చేసిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విజయలక్ష్మి గారు. ఇక తల్లి సహకారంతో తన క్రికెట్ జర్నీని కొనసాగించిన విహారి U14 కేటగిరీలో తన టీం తరపున డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే అతనికి 17 ఏళ్ల వయసు వచ్చేసరికి హైదరాబాద్ రంజీ టీంలో కూడా చోటు సంపాదించాడు. ఇక విహారి 2010 నవంబర్ 10వ తేదీన జార్ఖండ్పై తన రంజీ డెబ్యూ చేశాడు. అలాగే అదే ఏడాది హైదరాబాద్ టీం తరపునే తన డొమెస్టిక్ T20 డెబ్యూ కూడా చేశాడు. అయితే ఇనీషియల్గా విహారీకు ఎక్కువ సక్సెస్ రాలేదు. కానీ 2011 బాగా రాణించినతను టీమిండియా తరపున U19 వరల్డ్ కప్లో ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. అయితే 2012 జరిగిన U19 వరల్డ్ కప్ అతనికి అంతగా కలిసి రాలేదు. ఆ ఏడాది ఉన్ముఖ్ చంద్ నాయకత్వంలో మన టీమిండియా ఛాంపియన్స్గా నిలిచినా కానీ విహారి మాత్రం ఆ టోర్నమెంట్లో కేవలం 71 పరుగులే సాధించాడు. కానీ తన గేమ్ను అయితే ఆపలేదు. ఆ మరుసటి ఏడాది మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అయిన అతను డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు.
దీంతో అప్పుడప్పుడు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విహారీని తమ స్క్వాడ్లోకి తీసుకుంది. ఇక విహారీ 2013 April 5th పూణే వారియర్స్పై తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. అయితే ఆ మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయినా ఆర్సీబీతో జరిగిన 2 మ్యాచ్లో మాత్రం క్రిస్ గిల్ను అవుట్ చేయడంతో పాటు బ్యాటింగ్లో 44 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కానీ ఆ తర్వాత స్లో బ్యాటింగ్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉండేది. దీంతో విహారీకు ఐపీఎల్తో పాటు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఆడేందుకు పెద్దగా అవకాశాలు దొరికేవి కాదు. ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రమే అతను ఎక్కువగా కనిపించేవాడు. ఇక తన బలం టెస్ట్ క్రికెట్ అని పూర్తిగా అర్థం చేసుకున్న విహారీ ఐపీఎల్ నుండి టీమిండియాలోకి వెళ్ళడం కష్టమని తెలుసుకున్నాడు. దీంతో పూర్తిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్పై ఫోకస్ పెట్టిన అతను ఈ తరం క్రికెటర్లందరికీ భిన్నంగా ఒక సాలిడ్ డిఫెన్సివ్ టెక్నిక్ను అలవర్చుకున్నాడు. అలాగే రంజీ ట్రోఫీలో గంటల తరబడి క్రీజులో పాతికిపోయి నిలకడగా బ్యాటింగ్ చేసేవాడు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎంత బాగా రాణించినా కానీ అతనికి మన టీమిండియా నుండి పిలుపు వచ్చేది కాదు. దీంతో విహారీ 2016 నుండి ఆంధ్ర టీం తరఫున ఆడాలని ఫిక్స్ అయ్యి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ టీంను హైదరాబాద్ నుండి ఆంధ్రకు మార్చుకున్నాడు. ఇక ఆంధ్ర టీంలోకి వచ్చిన తర్వాత తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన విహారీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. మరి ముఖ్యంగా 2017 ఒడిశా టీంపై ట్రిపుల్ సెంచరీ సాధించి టీమిండియా సెలెక్టర్స్ నా వైపు చూడండి అంటూ ఒక సందేశం పంపించాడు. అలాగే ఆ సీజన్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడి 94 సగటుతో 752 పరుగులు సాధించాడు. దీంతో అతన్ని డైరెక్ట్గా టీమిండియాలోకి తీసుకోకపోయినా ఇండియా ఏ టీం తరపున ఆడేందుకు సెలెక్ట్ చేశారు. ఇక అక్కడ రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో మరింత రాటుదేలిన విహారీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏకంగా 59 పరుగుల సగటుతో బ్యాటింగ్ చేస్తూ ఓల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రెడ్ బాల్ క్రికెటర్స్గా పేరు సంపాదించాడు. అలాగే తన గురువాని రాహుల్ ద్రావిడ్ దగ్గర మరిన్ని డిఫెన్సివ్ టెక్నిక్స్ నేర్చుకుని వికెట్ల ముందు ఒక గోడలా నిలబడి బ్యాటింగ్ చేసేవాడు. ఇక విహారీ బ్యాటింగ్ చూసి దాదాపు 19 ఏళ్ల తర్వాత ఒక ఆంధ్ర కుర్రాన్ని టీమిండియా తరపున నేరుగా టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ చేశారు. దీంతో విహారీ 2018 September 7th ఇంగ్లాండ్పై తన టెస్ట్ డెబ్యూ చేసి టీమిండియా తరపున ఆడాలని తన తల్లి కోరికను నెరవేర్చాడు. మరి ముఖ్యంగా ఐపీఎల్ను నమ్ముకుంటేనే టీమిండియాలోకి వెళ్ళగలమని బలంగా ఫిక్స్ అయిన ఎంతోమంది యంగ్ క్రికెటర్స్కు అది తప్పని నిరూపించాడు. ఇక ఇంగ్లాండ్పై తన డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన విహారీ ఘనంగా తన టెస్ట్ కెరీర్ను ఆరంభించాడు. కానీ అతను ఆడిన 2 టెస్ట్ సిరీస్లోనే విహారీకి ఒక అగ్నిపరీక్ష ఎదురైంది. ఆస్ట్రేలియా లాంటి కష్టమైన కండిషన్స్లో అతని రెగ్యులర్ పొజిషన్ కానీ ఓపెనింగ్ పొజిషన్లో బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. అయితే ఇలాంటి కష్టమైన సిచ్యువేషన్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతను ఎక్కువ పరుగులు సాధించలేకపోయినా బాల్ హోల్డ్ అయ్యే వరకు క్రీజులో నిలబడి ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లకు మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా టూర్ తర్వాత వెస్టిండీస్ టూర్లో విహారీ తన మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. అయితే విహారీ ఎంత బాగా రాణించినా కానీ ప్లేయింగ్ లెవెల్లో అతని ప్లేస్కు గ్యారంటీ ఉండేది కాదు. మరి ముఖ్యంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అంటే చాలు, అతని పక్కన కూర్చోబెట్టేసేవారు. టఫ్ కండిషన్స్ ఉండే సేనా కంట్రీస్లోనే అతనికి టీంలో ప్లేస్ దక్కేది. అయినప్పటికీ విహారీ మాత్రం సాలిడ్ బ్యాటింగ్ టెక్నిక్తో మిగతా బ్యాట్స్మెన్ తడబడ్డ చోట క్రీజులో పాతుకుపోయేవాడు. ముఖ్యంగా 2021 సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఒక ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్ చేసి ఇండియాని ఓట మంచుల నుండి తప్పించాడు. నిజానికి అతను ఇన్నింగ్స్లో 23 పరుగులే చేసిన అతను పోరాడిన తీరు ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేసింది. సో ప్రజెంట్ అయితే హనుమ విహారీ తన ఫోకస్ మొత్తం టెస్ట్ క్రికెట్ పైన పెట్టి ఒక ప్యూర్ టెస్ట్ క్రికెటర్గా మన టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు. సో ఇలాంటి ప్లేయర్కు మన టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ అతన్ని బాగా ఎంకరేజ్ చేస్తే మన టీమిండియాకు మరో వాల్ దొరికినట్టే. చూడాలి మరి మన విహారీ ప్రజెంట్ తనకి నంబర్ 3లో వచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటాడు. ఇక విహారీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2019 May 19th తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రీతిరాజ్ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే విహారీకి మొక్కలను పెంచడం అన్నా ట్రావెలింగ్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఇక ఇప్పుడు చాలా కామ్గా ఉండే అతను టీం యొక్క కాంబినేషన్ సెట్ అవ్వడం కోసం ఎన్నోసార్లు జట్టులో తన స్థానాన్ని త్యాగం చేశాడని మన టీమిండియా ఫార్మర్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ గారు చెప్పారు. ఇక విహారీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ మరియు సచిన్ టెండూల్కర్, అలాగే ఫేవరెట్ బౌలర్ షేన్ వాన్. సో ఇది గైస్ మన గోదావరి బిడ్డ హనుమ విహారీ యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.